क्रियते कृत इति शांत्यर्थम पुष्ट्यर्थम लोक कल्याण सिद्ध्यर्थम पवित्रोत्सव चक्कगा जरिपिंचारु इवी वीक्षकुलकु प्रेक्षकुलकु मंत्रमुलु मननमु चेसेटुवंटि वारिकि यावन्मंदिकि कूडा चक्कटि विशिष्टमैनटुवंटि स्वामीवारी योक्क अनुग्रह आशीस्सुलु लभिस्तायि अट्लने ఈ పవిత్రములు స్వామివారికి సమర్పించినటువంటి ఈ యొక్క సప్తగిరీశుడు పరమేశ్వరుడు మహానుభావుడు ఏ విధంగా అయితే సూర్యభగవానుడు సప్తస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం अजोस्तागस्त क्रेवायम् यावे आरण्य
శ్రీవారి పవిత్రోత్సవాలు సహ సమర్పించిన వారు జిఆర్టి జ్యువెలర్స్ గోపురం పసుపు మరియు కుంకుమ పాండిచ్చేరి శ్రీలక్ష్మి జ్యువెలరీ స్వర్ణపురి ఎన్ఎస్ జ్యువెలరీ సేలం అది నేకాకు స్వర్ణపురి ఎన్ఎస్ జ్యువెలరీ అది నా కోసరం అయ్యో ఎనకు మట్టుందా ఇది కండిపా ఎండ్రదాకు స్వర్ణపురి ఎన్ఎస్ జ్యువెలరీ ఇది నంబల్దు స్వర్ణపురి ఎన్ఎస్ జ్యువెలరీ సేలం వివాహం పండుగ పూజ అన్నిటికీ ముఖ్యం గోపురం పసుపు పొడి మరియు కుంకుమ గోపురం పసుపు పొడి కుంకుమ మరియు అగరవత్తులు லக்ஷ்மி சோரன் உங்கள் பாண்டிச்சேரி ஸ்ரீ லக்ஷ்மி ஜுவல்லரியில் Thank you.
श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय ते नमः। तिरुचानूरु पद्मावती अम्मवारी कल्याण महोत्सवान्नि वीक्षिंचेटुवंटि भक्तुल एवन्मंदिकि चक्कगा श्रावण लक्ष्मी योक्क शुभकामनलु तेलुपुतू ए परमेश्वरी जगन्मात वेदमु चेत चेप्पबडिनटुवंटि लक्ष्मीदेवी ఆశ్రయింపబడినదై కేవల ప్రసన్నురాలై ఉండు పద్మావతీదేవి రక్షకురాలుగా చంద్రుని వలె చల్లనిదై తల్లి చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం అని ఆహ్లాదింపజేయునది కావున చంద్ర అని శ్రీ సూక్తము చేత ప్రతిపాదింపబడిన పద్మావతి అమ్మ జయమును పొంది భక్తజనులను ఎల్లవేళలా రక్షించుగాక అంటూ నేటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నారు. అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ చక్కగా శ్రీ మహాలక్ష్మి స్వయముగా సర్వవ్యాపి తాను అవతారాలు ఎత్తుతూ శ్రీ మహావిష్ణు శక్తిగా అమ్మను ప్రార్థిస్తూ ఉన్నారు భక్తజనులు. ఏమన్నమంది కూడా అమ్మ కంటే ఉదాహరణగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది తల్లి. ఆమె గొప్పతనాన్ని శ్రీ పరాశర మహర్షి శ్రీ విష్ణు పురాణంలో ఈ విధంగా కీర్తించడం జరిగింది. జగన్మాత లక్ష్మీదేవి నిత్యము విష్ణువునకు వెన్నంటి ఉంటుంది తల్లి. నిచ్చురాలు అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రములో జయ పద్మా విశాలాక్షి జయత్వం శ్రీపతి ప్రియే జయ మాతర్ మహాలక్ష్మి సంసారాన్నవతారిణే పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యాచ సర్వదే సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదాకురు. ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక లక్షణం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఆ లక్షణాలే ఉనికిని పోషణను ఇస్తాయి. ప్రతి వస్తువుకి దాని స్వాభావిక లక్షణమే దాని ఐశ్వర్యం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. కంటి చూపు కంటికి ఐశ్వర్యము, నాలుకకు వాక్కు రుచి ఐశ్వర్యము, ఇంద్రియములకు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించి ఆత్మ చైతన్య రూపమై ఆ పరమేశ్వరి చేతనచ్చభిదీయత అనేటువంటి చైతన్య లక్ష్మిగా అంచేతనే మహాకవి ఆంధ్ర మహాభాగవతంలో అమ్మవారిని ఈ విధంగా ప్రస్తుతించడం జరిగింది. అది ప్రస్తుతం మనకి శిరోధార్యము నిత్యము స్మరణీయము కూడా. హరిక్యా పట్టపుదేవి హరిక్యా పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు పెన్నెక్క చందురు తోబుట్టు భారతీగిరిసుతు తోనాడు పూబోడి తామరల నుండి ముద్దరాలు జగమల్లాలు భాసురత వెములు వాపు తల్లి చిరులు చిరిచు నిచ కళ్యాణములు హరిక పట్టపుదేవి. ఆ మహావిష్ణువునకు పట్టపుదేవి అయి లక్ష్మి పుణ్యములన్నీ ఒకే చోట చేరినట్లుగా ఉన్న తల్లి, సంపదలకు నివాస స్థలము, చంద్రునికి తోబుట్టువు, సరస్వతీ పార్వతులతో ఆడుకునేటువంటి సుకుమారి చక్కగా అమ్మ జగన్మాత, ఆవిడ యొక్క కేళి ఈ క్రీడా విలాసములన్నీ కూడా జగత్తుకి ఆనందదాయకము, సౌభాగ్యదాయకము, కళ్యాణదాయకము. అట్లా ఆమె జగత్తులన్నీ చక్కగా గౌరవించేటువంటి ఇల్లాలు. అమలగాణయమ్మా ముగురం మలమూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ
కడుపారెడి బుచ్చడి అమ్మ దుర్గమాయమ్మ కృపాభినిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు. దరిద్రములను పూర్తిగా పోగొట్టేటువంటి తల్లి, దుర్గతుల నుండి మన చక్కగా సుగతికి నడిపించేటువంటి అమ్మ, అటువంటి ఆ పరమేశ్వరిని సిరి అనబడే ఆ తల్లి నిత్యము శోభలను ఇచ్చుగాక, శుభప్రదమైనటువంటి మంగళములను మనకు ప్రసాదించుగాక అని చెప్పి ప్రార్థిస్తూ, మరి ఈ యొక్క ప్రపంచం అనేటువంటి సముద్రం నుండి ధనధాన్యాదుల కోసం మనలోనే సుగుణములు అంటే దేవతలు, అట్లనే దుర్గుణములు రాక్షసులు చేస్తుండేటువంటి మదనమే క్షీరసాగర ్రహ్మవ్యసేనాయ సమర్పదేశమ ంతరిక్షాదగ్ఞ్యం పృథివీ జ్యోదేవీ
ृणोदाज्यम प्राणो वा एतस्य स्कन्धादि
ृभ्या परगृहामि विश्वे त्वा देवा
ध्रुवेण हमिषापसोमन्वयामसि यथा सर्वमिद्यगदयक्ष्मको सुमना असदो